కోరమండల్ ఇంటర్నేషనల్ సహకారంతో చైల్డ్ ఫండ్ ఇండియా ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలంలోని 18 అంగన్వాడీ కేంద్రాలకు 1000 మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిజిటల్ ఐఈసీ క్యాంపెయిన్ మొబైల్ వన్ ను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న పిల్లలను మరియు గర్భిణీల బరువులు తీసేందుకు ఈ వెయింగ్ మిషన్లు ఇవ్వడం జరిగిందన్నారు. సుమారు 18 అంగన్వాడీ కేంద్రాలకు కోరమండల్ ఇంటర్నేషనల్ సహకారంతో మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ కొండ ప్రవీణ, డీసీఓపి వెంకట్రావు, కోరమండల్ సిబ్బంది, చైల్డ్ ఫండ్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ దర్మిలా మన రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలుగా బాల్య వివాహాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించడం మీరు గమనిస్తున్నారు, చూస్తున్నారు. చట్టాలు తర్వాత దానికి సంబంధించినటువంటి సూచనలు, డైరెక్షన్స్ కూడా వస్తున్నాయి. మరి మీతో ఉన్నటువంటి మీరు, మీ దగ్గర ఎన్రోల్ అయినటువంటి పిల్లలు, కిషోర్ బాలికలు ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద మనం కన్నేస్తున్నారు. కన్నంటే వాళ్ళ మీద ఏదో విజిలెన్స్ కాదు, వాళ్ళకి సపోర్టివ్గా వాళ్ళకి తెలుసు. అంటే వాళ్ళు ఇది బాల్య వివాహాలు జరగడానికి రెండు మూడు కారణాలు ఎక్కువ చెప్తున్నాయి ఏంటంటే, ప్రేమ వ్యవహారాలు లేకపోతే అట్రాక్షన్ అనే దానికి అవడాలు ఇవి చెప్తూనే ఉన్నారు. మీరు దానివల్ల వచ్చే ప్రభావాల గురించి అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి. పనిచేస్తున్న చోట కూడా కొన్ని రకరకాలైనటువంటి అట్రాక్షన్లకి అట్రాక్షన్ ప్లస్ హెరాస్మెంట్ రెండు జరుగుతుంటాయి. వాకల్పూడి కావచ్చు, వలసపాటలు కావచ్చు, సూర్యరావుపేట కావచ్చు, కొన్ని ఏరియాస్ ఉన్నాయి స్పెసిఫిక్గా. అంటే యాక్చువల్ ఇంటెలిజెన్స్ విలేజెస్ ఎవరైతే ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరూ అంటారు. ఇప్పుడు పాత ఊర్లు అంటారు, ఆ పాత ఊర్లో ఎక్కడెక్కడైతే మాకు అంగన్వాడీలు ఉన్నాయో అక్కడ మహిళల్లో కానీ చిన్న వయసులో ఉన్నటువంటి ఆడపిల్లల్లో కానీ రక్తహీనతను తగ్గించడం, అలాగే వారికి సరైన అవగాహన కల్పించడంలో ఐఈసీ మెటీరియల్ కూడా ప్రిపేర్ చేసి కొంత స్థాయికి తీసుకెళ్ళగలగాలి. పూర్తిగా నివారించడం అయితే మన చేతిలో లేదు, ఎందుకంటే చాలా సామాజికంగా చాలా అంశాలు దానిలో దోహదపడుతున్నాయి. కాబట్టి మనం కొంతవరకు దాన్ని కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో అవగాహన కార్యక్రమం. ఎందుకంటే నిజానికి చూసుకుంటే మీ అంగన్వాడీ టీచర్లకు ఉన్న నాలెడ్జ్లో మా కార్యకర్తలకి 10% 20% మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ అటెండ్ అయి ఉంటారు. అలా కూడా మీరందరూ కూడా దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో. సో మీతో పాటుగా మా టీం మెంబర్స్ కూడా, టెలిఫోన్ ఇండియా టీం మెంబర్స్ కూడా, భుజంగారు అయితే ఇక్కడ వాళ్ళని కలుపుకొని తిరుగుతూ ఉంటారు. అలాగే అన్ని అంగన్వాడీ సెంటర్లు కూడా వాళ్ళని కూడా కలుపుకొని నెక్స్ట్ ఇయర్కి టెలిఫోన్ ఇండియా ప్రాజెక్ట్ని కొనసాగించడమే కాకుండా అంగన్వాడీల్లో మన ఈ మూడు గ్రామాల్లో ఉన్నటువంటి అంగన్వాడీస్లో ఉన్నటువంటి మౌలిక వసతులు, అంటే కనీసం టాయిలెట్కి వెళ్ళడానికి టీచర్ కానీ లేకపోతే అక్కడికి వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైనా ఫుడ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు కొంత టాయిలెట్కి వెళ్ళాలంటే టాయిలెట్స్ లేవు, పిల్లలకి టాయిలెట్స్ లేవు. ఇలాంటి కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరమే రెండు మూడు అంగన్వాడీస్లో కంప్లీట్ చేయాలి. మన విజయం గారు అంగన్వాడీ, తర్వాత అన్నపూర్ణ గారు, మీరు మీరు మీ దాంట్లో టాయిలెట్ కొన్ని కంప్లీట్ చేయాలి. కానీ ఏమైందంటే కొన్ని కమ్యూనిటీ హాల్స్ అనేవి పెద్ద కొన్ని పెద్ద ప్రాజెక్టులు నడుస్తున్నాయి మరి. సో దానివల్ల ఫోకస్ చేయలేకపోయాం. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మే నుంచి కూడా మేము మళ్ళీ మొదలు పెట్టడం జరుగుతుంది. అన్నీ